ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? దేవుడు మరి యొక్క సండే క్లాస్ సమయాన్ని దేవుడు మనకిచ్చాడు కదా. ఈరోజు కూడా మంచి పాటలు, కొత్త కొత్త పాటలు, కొత్త అక్క వాళ్ళు మనకి నేర్పిస్తారు, బాగా నేర్చుకోవాలి. సరేనా? ప్రార్థన చేసుకొని మనం సండే స్కూల్ ప్రారంభించుకుందాం. ప్రేమైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, మహోన్నతుడ, మహోపకారి, నీ పాదములకు ఎంతో వందనాలు. మరి మా చిన్న బిడ్డలందరినీ కూడా ప్రేమించి మీరు ఇచ్చిన సండే స్కూల్ని బట్టి మీకు స్తోత్రాలు. నీ మాటలు ఎంతో శక్తివంతంగా మా చిన్న బిడ్డల హృదయాల్లో కార్యం జరిగినట్లుగా సహాయం చేయండి. మరి ఈ లోకం నుండి, పాపం నుండి, అపవిత్రత నుండి, దుష్టు నుండి, సాతాన్ నుండి ప్రతి చిన్న బిడ్డ కూడా విడిపించబడి జీవం గల దేవుని బిడ్డలుగా చేయబడ్డకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి జీవితకాలమంతా నీ అందు భయభక్తులతో నీ కొరకై జీవించేవారుగా చేయండి. వాళ్ళు నడవలసిన త్రోవానికి నేర్పు, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి సెలవిచ్చారు. నీ త్రోవల్లో నడుచుకునే బిడ్డలుగా వీరందరినీ ఆశీర్వదించమని, సమయాన్ని దీవెనకరంగా చేయమని ఏసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫస్ట్ సాంగ్ ఉల్లస గీతం, ఎల్లప్పుడూ నా నాలుక పాడు. రోగం నుండి విడుదలయ్యే నాకు, పాపం శాపం రోగం నుండి విడుదలయ్యే నాకు. ఉల్లస గీతం ఎల్లప్పుడు నా నాలుక పాడును, ప్రియా యేసు నన్ను రక్షించండి ఎంతో ఆనందమే. ఉల్లస గీతం ఎల్లప్పుడు నా నాలుక పాడును, ప్రియా యేసు నన్ను రక్షించండి. నెక్స్ట్ సాంగ్ ఏసయ్య వద్దకు వస్తావా వస్తావా. ఏసయ్య వద్దకు వస్తావా వస్తావా వస్తావా. మంచోడంటాడు నిన్ను, ప్రేమిస్తాడు నిన్ను. మంచోడంటాడు నిన్ను, ప్రేమిస్తాడు నిన్ను. అడిగిందల్లా ఇస్తాడు, స్నేహం చేస్తాడు. అడిగిందల్లా ఇస్తాడు, స్నేహం చేస్తాడు. సతాను వద్దకు వెళ్తావా. పిచ్చోడంటాడు నిన్ను, రాళ్ళతో కొడతాడు నిన్ను. చీపో చీపో అంటాడు, దూరం చేస్తాడు. చీపో చీపో అంటాడు, దూరం చేస్తాడు. ఏసయ్య వద్దకు వస్తావా వస్తావా వస్తావా. ఏసయ్య వద్దకు వస్తావా వస్తావా వస్తావా. మంచోడంటాడు నిన్ను, ప్రేమిస్తాడు నిన్ను. మంచోడంటాడు
నెక్స్ట్ సాంగ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్స్ టు ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ సాంగ్ చిట్టికురివి చిట్టికురివి ఎన్నా పండ్రీంగ. சிறுத்து மகள் பாடி கர்த்தர் போடுறீங்க. சிட்டிக்குருவி சிட்டிக்குருவி என்ன பண்றீங்க, சிறுத்து மகள் பாடி கர்த்தர் போடுறீங்க. எனக்கு என்ன காவாலு கர்த்தர் இருக்கு, எனக்கு என்ன காவாலு கர்த்தர் இருக்கு. ஆடி பாடி மகிழவே கேவ் கேவ் கி, ஆடி பாடி மகிழவே கேவ் கேவ் கி. சிட்டிக்குருவி 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 என்ன பண்றீங்க, சிறிது மகள் பாடி கர்த்தர் போடுறீங்க. சிட்டிக்குருவி சிட்டிக்குருவி என்ன பண்றீங்க, சிறிது மகள் பாடி கர்த்தர் போடுறீங்க. చక్కని చిన్నది రోదే చక్కని చిన్నది ప్రార్థించుటకై వచ్చినది, రోదే చక్కని చిన్నది ప్రార్థించుటకై వచ్చినది. రోదే చక్కని చిన్నది ప్రార్థించుటకై వచ్చినది, రోదే చక్కని చిన్నది ప్రార్థించుటకై వచ్చినది. రోదే వలని ఉన్నావా ప్రార్థన చేస్తూ ఉన్నావా, రోదే వలని ఉన్నావా ప్రార్థన చేస్తూ ఉన్నావా. లేనిచ నేడే లోబడు దేవుని దీవెన
చిన్నది ప్రార్థించుటకై వచ్చినది రోదే చక్కని చిన్నది ప్రార్థించుటకై వచ్చినది సరే ఈరోజు ఒక మనము మంచి లెసన్ విందాము ఇది మన ఇండియాలోనే జరిగిన విషయము 150 సంవత్సరాల పూర్వము మన భారతదేశంలో నార్త్లో జరిగినటువంటి ఒక విషయం ఒక చిన్న పాప గురించి మనం తెలుసుకుందాం చూడండి ఇక్కడ ఫోటోలో మీకు ఏం కనపడుతుంది ఒక పులి కనపడుతుంది కదా ఇక్కడ చిన్న పాప ఒక ఆయన ఉన్నారు కదా ఆ పులిని చూసి ఈ పాప గట్టిగా భయపడి ఏడ్చి వచ్చి ఆయనను పట్టుకుంది అన్నమాట ఈ పాప ఎవరు తెలుసా ఈయన భార్య ఈయన పేరు అనంత్ ఆయన భార్య అన్నమాట ఈ భార్య వయసు ఎంత అంటే 9 సంవత్సరాలు విచిత్రంగా ఉంది కదా అంటే 150 సంవత్సరాల పూర్వము మన ఇండియాలో చిన్న పిల్లలకు వివాహం చేసేవాళ్ళు 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి అట్లా 3 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు అట్లా చిన్న వయసులోనే మ్యారేజ్ చేసేవాళ్ళు ఎంత ఘోరం కదా అయితే ఎవరికి చేసేవాళ్ళు అంటే 20 సంవత్సరాలు 7 సంవత్సరాల అమ్మాయిని 20-30 సంవత్సరాల వాళ్ళకి వివాహం చేసేవారు అన్నమాట అంత దురాచారము మన దేశంలో ఉండేది ఈ పాప పేరు లక్ష్మీబాయి అనంత్ లక్ష్మీబాయి వాళ్ళిద్దరికి వివాహం చేశారు లక్ష్మీబాయికి 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు అప్పుడే వివాహం చేశారంట అయితే వాళ్ళ అత్తమామ ఇంట్లో ఉన్నప్పుడు ఈ అనంత్ అనే వ్యక్తి బాగా చదువుకున్నాడు అన్నమాట మంచిగా చదువుకున్నాడు తర్వాత అన్ని గ్రంథాలు హిందూ గ్రంథాలు ఉంటాయి కదా గ్రంథాలన్నీ చక్కగా చెప్పగలడు చదవగలడు అయితే ఆయనకు ఒక ఆశ వచ్చిందంట నేను నా భార్యకు కూడా నేర్పించాలి చదువు అనుకున్నాడంట ఆ రోజులలో అమ్మాయిలు అస్సలు చదవకూడదు స్కూల్కి కానీ చదువుకి కానీ అస్సలు వెళ్ళకూడదు చదువుకోకూడదు రూల్స్ అవి వాళ్ళు ఏం చేయాలంటే అమ్మాయిలు ఇంట్లో అన్ని పనులు నేర్చుకోవాలి వంటలు చేయాలి పిల్లల్ని పుడితే వాళ్ళని పెంచుకోవాలి అంతే కానీ బయటికి మాత్రం వెళ్ళి చదువుకోకూడదు అది రూల్స్ అన్నమాట అయితే ఈ అనంత్ అనే వ్యక్తి ఏం చేశాడు లక్ష్మీబాయికి చదువు నేర్పించాలని చదువు నేర్పిస్తుంటే అనంత్ వాళ్ళమ్మ బాగా తిట్టేదంట ఏందిరా తెలివిందా నీకేమైనా చదువు నేర్పిస్తున్నావా ఆ పిల్లకి చదువు అవసరమా ఎందుకు చదువు అని బాగా తిట్టేదంట అమ్మాయిని కొట్టేదంట కూడా నువ్వు చదువు నేర్చుకోవద్దని ఎవరు వాళ్ళ అత్త ఈ అమ్మాయి వాళ్ళ అత్త తర్వాత బంధువులందరూ తిట్టేవాళ్ళంట వచ్చి అనంత్ని తిట్టేవాళ్ళంట ఏంది నువ్వు చదువు నేర్పిస్తున్నావు నీకేమైనా తెలివిందా మన ఇండియా సాంప్రదాయాలు ఏంటి నువ్వు సాంప్రదాయాలకు విరోధంగా చేస్తున్నావు అని ఎంతసేపు భార్య అంటే లేకపోతే ఆడపిల్ల అంటే చదువుకోకుండా ఇంట్లో ఉండి అన్ని పనులు చేసి అవన్నీ చేయాలి అంతే వాళ్ళ బాధ్యత అంతే తప్ప వేరేది లేదని బాగా అరుస్తుంటే ఇంకా వాళ్ళందరికీ గొడవ పడలేక ఏం చేశాడు తెలుసా ఈమెన్ తీసుకొని అడవిలోకి పోయినాడంట అడవిలోకి వెళ్ళి అడవిలో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడంట అక్కడ చెట్లన్నీ నరుక్కొని ఇల్లు కట్టుకున్నాడంట మధ్యరాత్రి ఏమయ్యో తెలుసా ఇట్లా పులులు వచ్చాయంట అటువైపు చాలా భయపడేదంట లక్ష్మీబాయి ఇద్దరు కలిసి నెమ్మదిగా డోరు అది తడక డోరే ఉంటుంది అది కూడా దగ్గర పెట్టుకొని భయపడకుండా అట్లనే ఉండేవాళ్ళంట ఆమెకు చదువు నేర్పించేదాని కొరకు ఊరు వదిలిపోవాల్సి వచ్చింది అడవిలోకి అంత భయంకరమైన దురాచారాలు మన ఇండియాలో ఉండేవి అయితే లక్ష్మీబాయి కూడా చదువు నేర్చుకుందంట అడవిలోనే ఉన్నప్పుడు మరి ఊర్లోంచి కొందరు వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకునేవాళ్ళంట చదువు వాళ్ళు ఏం చేసేవాళ్ళంట అంటే వాళ్ళకి ఏమన్నా వస్తువులు కావాలంటే తెచ్చిచ్చేవాళ్ళంట అవి వండుకొని తినుకుంటూ అలాగే ఉన్నారు అక్కడే ఉన్నప్పుడు ఆయనకు 4 పిల్లలు పుట్టారంట అట్లనే లక్ష్మీబాయికి 4 పిల్లలు ఇక్కడ చూసారు 1, 2, 3, 4 లాస్ట్ అమ్మాయి పేరు రామాబాయి ఈ పాప చివరి పాప అన్నమాట కొంతకాలం అడవిలో ఉండి ఎన్ని రోజులని అడవిలో ఉంటారు కదా మళ్ళీ అడవిలో నుంచి వెళ్ళిపోయి దేవాలయాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆయనకి బాగా చదవచ్చు కాబట్టి గ్రంథాలన్నీ బాగా చదువుతాడు కాబట్టి ఏం చేసేవాళ్ళు అందరికీ చదివి వినిపించేవాడు అన్నమాట ఒక్కొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళి గ్రంథాలు చదువుతూ ఉంటే వాళ్ళ పవిత్ర గ్రంథాలు చదువుతుంటే అందరూ కూర్చొని వినేవాళ్ళు కూర్చొని విన్న తర్వాత ఆయనకి డబ్బులు ఇచ్చిపోయేవాళ్ళు అన్నమాట ఈ డబ్బులతో వాళ్ళు బ్రతుకుతూ ఉండేవాళ్ళు అట్లా కొంతకాలం అయిన తర్వాత ఏమైంది తెలుసా అట్లా ఊరూరు తిరుక్కుంటా ఇండియాలో అన్ని ప్రాంతాలు నడుచుకుంటూ పోయేవాళ్ళు ఈ రామబాయిని చిన్న బుట్టలో పెట్టుకొని చిన్న పాప అప్పుడు ఎత్తుకొని ఒక పనివాడికి ఇస్తే ఆయన ఎత్తుకొని
ఆ బుట్ట నెత్తి మీద పెట్టుకొని పోతూ ఉండేవాళ్ళు. అన్ని ఊర్లు తిరగడం, ఆ గ్రంథాలు పఠించడం, డబ్బులు తీసుకోవడం, బ్రతుకుతూ ఉండడం. అట్లా అయితే కొంతకాలం అయిన తర్వాత భయంకరమైన కరువు వచ్చేసింది వాళ్ళ దేశంలో. కరువు వచ్చినప్పుడు ఆ కరువులో వీళ్ళకి ఆహారం దొరకక మరి వాళ్ళమ్మ నాన్న ఇద్దరు తమ్ముళ్ళు చనిపోయినారన్నమాట. ఇద్దరు అన్నలు, ఒక్క అన్న మాత్రమే మిగిలాడు రామాబాయికి. అప్పటికి రామాబాయి కూడా చదువు నేర్చుకుంది, అన్నీ నేర్చుకుంది. వాళ్ళ అన్నతో పాటు రామాబాయికి కూడా అన్నీ నేర్పాడన్నమాట వాళ్ళ నాన్న. చదవడము, గ్రంథాలు చదవడము, వాటి మీనింగ్స్ చెప్పడము, అవన్నీ బాగా నేర్చుకుంది అన్నమాట. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళకి, అందరు చనిపోయినారు కదా పాపం, చాలా బాధలో ఉన్నారు. వాళ్ళు కూడా అదే పని చేసేవాళ్ళు, అన్ని దేవాలయాలకు వెళ్ళడం, గ్రంథాలు చదవడం, చెప్పడం, చదవడం, చెప్పడం, అట్లా చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అట్ట వెళ్తుంటే మరి అన్ని చోట్ల ఈమె కూడా గ్రంథాలు చదివి చెప్తూ ఉండేది. ఆ రోజులలో ఆడపిల్లలు చదువుకోకూడదు కదా, నువ్వు ఎట్లా చదువుకుందామని అందరు ఆశ్చర్యపోయేవాళ్ళంట. మా నాన్న నేర్పించాడు ఇవన్నీ అని చెప్పేది. అట్లా కొంతకాలం అయ్యేసరికి ఈమె కూడా చాలా పాండిత్యం ఎక్కువ ఉందని ఈమెకు పండిత రామాబాయి అనే పేరు పెట్టారు అందరు కలిసి. కానీ కొన్ని చోట్లనేమో ఆమె చదివినప్పుడు సంతోషించేవాళ్ళు, కొన్ని చోట్ల అవమానపరిచేవాళ్ళు. స్త్రీ ఏంటి ఇట్లా రావడము, ఇట్లా చదవడము, నీకేమైనా బుద్ధి ఉందా, ఇంట్లోంచి నువ్వు బయటికి రావచ్చా, ఇట్లా వీధులు తిరగొచ్చా, ఇట్లా దేవాలయాలు తిరుగుతున్నావు ఎందుకు, అట్లా స్త్రీలు అట్లా చేయొచ్చా అని బాగా హీనంగా చూసేవాళ్ళు కొందరు, అవమానపరిచేవాళ్ళు. అయితే ఎన్ని అవమానాలైనా ఆమె భరించి అట్ట వెళ్తూ ఉండేది. వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు ఒక విషయం చెప్పాడంట. ఏమనంటే, అమ్మ నువ్వు ఎప్పుడైనా సత్యాన్నే అనుసరించు, సత్యం ఏముందని నీకు తెలిస్తే అది అనుసరించు, అంతే. సత్యంను గ్రహించి సత్యంను అనుసరించు, దేవుని పనే చెయ్యి అని చెప్పేవాడంట. అంటే ఈ గ్రంథాలు చదవడం వాళ్ళ దేవుని పని అనుకుంది అనమాట. అట్లా ఆమె జీవిస్తున్న సమయంలో ఏమైంది, ఒకరోజు వాళ్ళ అన్న కూడా చనిపోయినాడంట. కలరా సంథింగ్ అంటే బాగలేక వాళ్ళ అన్న కూడా చనిపోయినాడంట. ఇంకెవ్వరు ఆమెకి హెల్ప్ లేరు అనమాట. ఆ సమయంలో వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఆమె వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత ఒక కూతురు పుట్టింది అనమాట. ఆ కూతురు పేరు మనోరమ అనే అమ్మాయి పుట్టింది, మనోరమ. తర్వాత ఏమైందంటే, కొద్ది రోజులకి ఆయన కూడా, భర్త కూడా చనిపోయాడు. ఆయన ఒక లైబ్రరీ పెట్టాడంట, ఆమె భర్త ఒక లైబ్రరీ పెట్టాడంట. ఆ లైబ్రరీలోకి వెళ్ళి పుస్తకాలన్నీ చూస్తూ ఉంటే ఆ పుస్తకాలలో ఒక లూకాసు వార్త అనే పుస్తకం ఒకటి దొరికింది ఆమెకు. ఇదేంటప్పా లూకాసు వార్త, నేను ఎప్పుడు చూడలేదే, వినలేదే, ఇదేముందని అది తీసి చదవడం ప్రారంభించి ఇదేం పుస్తకం అని అడిగితే వాళ్ళ భర్త చెప్పాడంట, ఇది క్రైస్తవులకు సంబంధించిన పుస్తకము, మనది కాదు, మనం చదవనక్కర్లేదంటే సర్లే చూద్దాం ఏముందో అని ఆ లూకాసు వార్త చదవడం ప్రారంభించిందంట. అందులో దేవదూతలు మాట్లాడము, ఫస్ట్ దేవదూత ఎవరితో మాట్లాడింది, జకర్యాతో మాట్లాడము, తర్వాత మరియమ్మతో మాట్లాడము, ఇలాంటివన్నీ చదువుతూ వస్తుంటే ఆమెకు ఆశ్చర్యమైందంట. ఏంది ఇట్లా విచిత్రంగా ఉంది, ఇది ఎంత ప్రత్యేకంగా ఉంది ఈ పుస్తకం, నేను ఇన్ని గ్రంథాలు చదివాను, ఇలాంటి గ్రంథం నాకు కనబడలేదు అని. రెండో అధ్యాయంలో వచ్చేసరికి యేసుప్రభు పుట్టినాడు కదా, అది చదివినప్పుడు చాలా ఆశ్చర్యమైందంట. అక్కడ ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు అంట, ప్రభు అయిన క్రీస్తు అంట, ఏంటి ఏం రక్షకుడు, ఎట్లా రక్షిస్తాడు అని ఆమెకు చాలా ఆశ్చర్యం వేసిందంట. అట్లా చదువుతూ ఉంటే, ఇంకా వాక్యమంతా చదువుతుంటే దేవుడు ఆమెతో మాట్లాడుతూ వస్తున్నాడు, నిజమైన దేవుడు ఈయననే, సత్యవంతుడు ఈయననే, సత్యం గ్రహించి దాని ప్రకారం నడుచుకొని చెప్పాడు కదా మా నాన్న అని ఆలోచిస్తూ ఉందంట. అయితే తన హృదయంలో మరి ఇదే సత్యమని అర్థమైంది ఆ లూకాసు వార్త చదివినప్పుడు. అట్లా చదువుకుంటా మరి యేసుప్రభుని హృదయంలో అయితే చేర్చుకునేది పైకి ఎవరికి చెప్పలే, ఈ దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకుంది అప్పుడు, కానీ పైకి ఎవరికి చెప్పలేదు. కొంతకాలం అయ్యేసరికి ఈమె భర్త కూడా కలరాతో చనిపోయినాడు, ఈ మొక్కతే మిగిలిపోయింది కుమార్తెతో. అప్పుడు ఏం చేసింది, ఏం చేయాలి అని బాధపడుతూ ఉందన్నమాట. ఆ సమయంలో మరి కొన్ని రోజులు అయిన తర్వాత ఒక అమ్మాయి కలిసింది ఆమెకి ఒక దగ్గర. ఈ అమ్మాయి 12 ఏళ్ళ వయసు వచ్చి బాధగా ఆమెని కలుసుకుంది అనమాట. ఏమైందమ్మా ఏంటి చెప్పంటే, 7 సంవత్సరాల వయసులో నాకు మా అమ్మ వాళ్ళు పెళ్లి చేశారు, అయితే నా భర్త చనిపోయి ఇప్పటికి 12 అంటే 5 ఏళ్ళైంది, 5 సంవత్సరాల నుంచి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళు నన్ను చాలా హింసిస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు, ఒక జంతువు కంటే నన్ను హీనంగా చూస్తారు, ఎంత పని చేసినా నన్ను కొడతారు, అలాంటి ది నేను ఓర్చుకోలేక నేను బయటకు వచ్చేసాను, నేను ఎక్కడికి పోవాలి నాకు అర్థం కాలని ఏడ్చిందంట. అప్పుడు ఈమెకు అర్థమైంది మన ఇండియాలో చాలామంది ఇట్లా
చిన్న వయసులోనే పెళ్లి చేయడం ద్వారా భర్తల ద్వారా లేతే ఇంటి వాళ్ళ ద్వారా హింసలు పొందుతున్నారు. భర్త చనిపోతే ఇంకా వాళ్ళకి చాలా భయంకరమైన నరకము అట్లా ఉంది. కాబట్టి వీళ్ళందరూ అట్లా చాలామంది శ్రమ పడుతున్నారని తెలుసుకుంది, అర్థమైంది. అప్పుడు ఏమనుకుందంటే వీళ్ళందరికీ నేను ఒక సంస్థ పెట్టాలి, వీళ్ళందరినీ చేర్చుకోవాలి, నేను ఒకరికి సహాయకరంగా ఉండాలి అని తను తీర్మానం చేసుకుంది. అదే సమయంలో ఏమైందంటే ఆమె ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఒక చారిటీ ద్వారా అంటే ఒక సంస్థ ద్వారా ఆమెకు పర్మిషన్ ఇచ్చారన్నమాట. ఒక క్రిస్టియన్ సంస్థనే ఇంగ్లాండ్ వెళ్ళడానికి హెల్ప్ చేశారు, పోయిందన్నమాట. ఇంగ్లాండ్ పోయిన తర్వాత మరి అక్కడ ఆ సంస్థను చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఎంత ప్రేమ ఉంది వీళ్ళకి, ఎంత ప్రేమగా చూస్తున్నారు, అందరితో అందరి కొరతలేంటి అక్కర్లేంటి అని వింటున్నారు, అందరికీ సహాయం చేస్తున్నారు అని వాళ్ళ గురించి చాలా ఆశ్చర్యపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు అనేక మంది. అప్పుడు ఏం చేసిందంటే ఇండియాలో ఎంత కష్టం ఉంది పిల్లల విషయము లేదా అనాథలైన పిల్లలు, మరి చిన్న వయసులోనే పెళ్లి చేసి భర్తలు కోల్పోయిన పిల్లలు ఎంత కష్టపడుతున్నారనే విషయాన్ని వాళ్ళకి చెప్పింది. వాళ్ళు ఏమన్నారంటే సరే నువ్వు ఇండియాలో పిల్లలు అసలు చదవకూడదని కూడా చెప్తున్నావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాము. పిల్లలు 10th క్లాస్ చదివేదాకా అంటే ఒక 10 ఇయర్స్ మేము హెల్ప్ చేస్తాం ఇక్కడుంచి, తర్వాత ఇంకా మరి ఎట్లా ఒకట్లా కొనసాగించుకో అని చెప్పారంట. స్కూల్ పెట్టు, చదువు చెప్పు, చదువు నేర్పించు అని చెప్పారంట. చెప్తే చాలా సంతోషమైందంట ఆమెకి. మళ్ళీ ఒకసారి అమెరికా కూడా వెళ్ళి అక్కడ కూడా మన ఇండియాలో జరిగే ఆచారాలు, మరి పిల్లలు ఎంత కష్టపడుతున్నారు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదవనీయకుండా ఎట్లా చేస్తున్నారు, మరి ఎట్లా ఇంట్లోనే ఆడపిల్లల్ని పెట్టి ఎంత బాధ పెడుతున్నారు అనేది అన్ని విషయాలు కూడా వాళ్ళతో పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా చాలా బాధపడి మేము కూడా హెల్ప్ చేస్తామని చెప్పారంట. చెప్తే సరే అని వచ్చింది. మరి ఇండియాలో మొట్టమొదటిగా పాఠశాల స్టార్ట్ చేసింది, పాఠశాల ప్రారంభించింది. ప్రారంభించినప్పుడు ఏం జరిగిందంటే చాలామంది వచ్చి మేము మరి మీ పాఠశాలలో చేరుస్తాము లేదా మీ అనాథ పిల్లలకు కూడా ఒకటి పెట్టింది అనమాట. మీ అనాథాశ్రమంలో మేము కూడా చేరుస్తాము ఆ పిల్లల్ని. ఎవరైతే భర్త లేక కష్టపడేవాళ్ళు, తల్లిదండ్రులు పోషించలేక కష్టపడేవాళ్ళు, అలాంటి పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా చేరుస్తాం. కానీ ఒక ఒప్పందం ఏంటంటే నీవు అమెరికా పోయి వచ్చావు, ఇంగ్లాండ్ పోయి వచ్చావు కాబట్టి నువ్వు క్రిస్టియన్ అయిపోయి ఉంటావు మాకు తెలుసు, మా పిల్లల్ని మాత్రం క్రిస్టియన్ చేయొద్దు, యేసుప్రభు గురించి మా పిల్లలకు చెప్పొద్దు, అట్లయితే మేము చేరుస్తాము అని చెప్పారంట. చెప్తే సరే నేనేం చెప్పండిలే అని చెప్పేసింది వాళ్ళకి. చెప్తే చాలామంది చేర్చారంట ఆమె దగ్గర, అనేక మంది మరి పిల్లల్ని తీసుకొచ్చి ఆమె దగ్గర చేర్చారు. అయితే కొద్ది రోజులకు ఆమె ఎవరికి యేసుప్రభు గురించి చెప్పలేదంట, కానీ తన జీవితమే ప్రభు బిడ్డగా సాక్షిగా జీవించింది. చూడండి, ఆమె కుమార్తె ఇద్దరు పాట పాడుకునేవాళ్ళంట, రోజు బైబిల్ చదువుకునేవాళ్ళంట, మనోరమ తర్వాత పండిత రామాబాయి. వాళ్ళిద్దరు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళు అక్కడున్న పిల్లలందరూ ఇట్లా చూసేవాళ్ళు వచ్చి, ఏంటప్పా వీళ్ళు పాట పాడుతున్నారు, ఏంటి బైబిల్ చదువుకుంటున్నారు, ఏంటి వీళ్ళు ఏం చదువుతున్నారు అని వినేవాళ్ళు. ఆ పాటలు ఆ వాక్యము వాళ్ళు చెప్పి మాట్లాడే వాక్యం విన్నప్పుడు వీళ్ళకి కొంచెం ఆశ వచ్చేది, ఆసక్తి, ఏంటో మేము కూడా తెలుసుకోవాలని వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్పి, యేసుప్రభు మనకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు, మన పాపం నుండి రక్షిస్తాడు, మేము నమ్మినాము, ఆయన అంగీకరించాము, అందుకే మాకు ఈ గొప్ప శాంతి నెమ్మది సమాధానం ఉంది అని సాక్ష్యం చెప్పేవాళ్ళంట. వీళ్ళిద్దరు ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మాత్రమే వచ్చి విన్నవాళ్ళకి చెప్పేవాళ్ళు. కానీ వీళ్ళు రూమ్లోంచి బయటికి పోయి యేసుప్రభు గురించి ఎక్కడ చెప్పేవాళ్ళు కాదు ఆ కాంపౌండ్ అంతట్లో. ఎందుకంటే అట్లా చెప్పినారనుకో, యేసుప్రభు గురించి చెప్పము అని చెప్తే కదా మేము చేర్చినాం అని గొడవ చేస్తారని. అయితే ఇట్లా వీళ్ళ ద్వారా రూమ్లోకి వచ్చి విని రక్షింపబడి చాలామంది పిల్లలు యేసుప్రభుని నమ్ముకునేసరికి ఇంకా అందరు వచ్చేసి వీళ్ళు నిజంగా క్రైస్తవులు చేసేస్తున్నారు మా పిల్లల్ని, వాళ్ళని బాగా తిట్టి ఉన్న వాళ్ళని కూడా తీసుకుపోయినారంట. ఉన్న వాళ్ళందరిని తీసుకుపోయినారు. అప్పుడు ఇవేం చేసిందంటే ధైర్యం తెచ్చుకుంది, ఏం కాదులే నేను క్రిస్టియన్దే పెడతాను, క్రిస్టియన్ చారిటీనే పెడతాను అని ధైర్యం తెచ్చుకొని ముక్తి మిషన్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. కేట్గావ్ అనే ఊర్లో ముక్తి మిషన్ అనే సంస్థను ప్రారంభించింది. ఈ ముక్తి మిషన్లో ఎవరిని చేర్చుకుంటారు అంటే ఎవరైతే మరి అనాథలుగా ఉంటారో, ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా ఉంటారో, లేదా ఎవరైతే భర్తలు లేకుండా హింసింపబడుతుంటారో వారందరూ మా దగ్గరికి రావచ్చు అని చెప్పేసి ఒక పెద్ద స్థలం తీసుకొని కేట్గావ్ దగ్గర దాన్ని తాటాకులతో వేసుకొని అది ప్రారంభించింది అన్నమాట.
ప్రారంభించి పరిచయం చేస్తూ ఉంటే కొందరు వచ్చి చేరుతున్నారు. వారందరికీ దేవుని వాక్యం చెప్పడము, ప్రభు పాటలు నేర్పించడము, ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని అంగీకరించి దేవుని బిడ్డలుగా చేయబడి ఆ ముక్తి మిషన్లో అనేక మంది సేవకులైనారన్నమాట. అది ఇప్పటికీ ఉంది, ముక్తి మిషను కేట్గావ్లో ఉంది, పూనాలోని కేట్గావ్ అనే ప్లేస్లో ముక్తి మిషన్ ఉందన్నమాట. కాబట్టి అట్లా దేవుడు ఆమెను హిందూ అయినా కూడా జీవం గల దేవుని తెలుసుకొని ఆమె పాపాలు ఒప్పుకొని యేసుప్రభు నిజమైన దేవుడు, రక్షకుడు అని ఎరిగి ప్రభు హృదయం ఇచ్చి సీక్రెట్గా ప్రభు కొరకు కొంతకాలం ఉండి తర్వాత బహిరంగంగానే ప్రభువును అనేకులకు తెలియజేయడానికి ప్రారంభించింది. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి కదా, అమ్మ నాన్న చనిపోయినారు, ఇంటి వాళ్ళందరూ చనిపోయినారు, వాళ్ళకు ఆమెకు ఒక్కడే తోడున్న అన్న చనిపోయినాడు, తన భర్త కూడా చనిపోయినాడు. అయినా కూడా ఆమె ఏం డిస్కరేజ్ చెందకుండా, నిరాశ పడకుండా ప్రభు నాకు ఎట్లయినా సహాయం చేస్తాడు అని ఒక గొప్ప విశ్వాసంతో ఒక సంస్థను, చిన్న సంస్థను ప్రారంభించింది. అందులో అనేక మంది పిల్లలు, కొద్ది మంది పిల్లలు వచ్చి ఎక్కువైపోయినారు. ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించింది. తర్వాత మరి ఆ మిషన్లో ఏం జరిగింది, దేవుడు ఎలా వారిని నడిపించాడనే విషయాలు వచ్చే వారం నేను మీతో చెప్తాను. కాబట్టి మనం ఈరోజు తీర్మానం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కొరకు రక్షకుడు మరి జన్మించాడు, ఆయన మనకి సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. ఆమె జీవితంలో నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఒంటరి అయిపోయిన దుఃఖంలో ఉంది. దేవుడు ఎంత సమాధానకర్తగా ఉండి మరి ఆమెను నడిపిస్తూ వచ్చాడు, పండిత రామాబాయిని కదా. మరి ప్రభుని అంగీకరిస్తే మన జీవితంలో కూడా ఏముంటుందో తెలుసా, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, మరి సంతోషం ఉంటుంది. ప్రభు కొరకై జీవించడానికి విశ్వాసంతో జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. కాబట్టి మనం కూడా తీర్మానం చేసుకోవాలి, ప్రభు నేను కూడా నిన్ను అంగీకరిస్తున్నాను, నా హృదయంలోనికి రా ప్రభు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నాకు గొప్ప సమాధానం ఈ ప్రభు కదా. లూకసువార్త 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది చూడండి, 14వ వచనంలో కూడా ఉంది, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా, కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆయనకి ఇష్టులైన మనుషులకు సమాధానము, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. దేవునికి ఇష్టులుగా మనం ఉంటే ఎవరు ఇష్టులుగా ఉంటారు తెలుసా, ఎవరైతే యేసుప్రభుకి హృదయం ఇస్తారో వాళ్ళు ప్రభుకి ఇష్టులుగా ఉంటారు. హృదయం ఇవ్వని వాళ్ళు యేసుప్రభుకి ఇష్టులుగా ఉండలేరు. మనం ప్రభుకి హృదయం ఇచ్చి హృదయంలో చేర్చుకొని ఆయనకి ఇష్టులుగా ఉంటే దేవుడు మనకి సమాధానం ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. తర్వాత ఇంకొక మాట ఏం చెప్పాడు, ఇదిగో ప్రజలందరికీ కలబగు మహాసంతోషకరమైన సువర్తమానము. అదేంటంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రభు మన కొరకే ఈ లోకానికి వచ్చాడు, మన కొరకే పుట్టాడు. నమ్మాలా మనం, నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే జన్మించాడు, నా కొరకు చనిపోయినాడు, నా కొరకు తిరిగి లేచాడు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో దేవుడు మనకి రక్షణ ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత సమస్యలు వచ్చినా మనం ప్రభు కొరకై జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. పండిత రామాబాయి వలె ప్రభు కొరకు జీవించడానికి, అనేక మందికి ప్రభు ప్రేమను చూపించడానికి, మన జీవితమే ఇతరులకు ఒక సాక్ష్యంగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. పండిత రామాబాయి ఎవరికి సువార్త చెప్పలేదు, కానీ మరి ఎలా ప్రభు నమ్ముకున్నారు వాళ్ళంతా, వాళ్ళ జీవితమే ఒక సాక్ష్యం. అందరినీ ప్రేమించడము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, దేవుని వాక్యం చదవడము, దిక్కులేని వారి పక్షంగా ప్రేమ చూపించడము, కనికరం చూపించడం, అదే దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేసి ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. మన జీవితంలో కూడా మన జీవితం ద్వారా ఎవరిని చూపించాలి మనం చెప్పండి, ప్రభువును చూపించాలి. మన జీవితంలో అనేకులు యేసు ప్రభువును చూడాలి, నిజంగా ఈ బిడ్డ దేవుని బిడ్డ అని తెలుసుకోవాలి వాళ్ళు. ఎట్లా తెలుసుకోవాలి, ఏ నేను దేవుని బిడ్డను, నేను ప్రార్థన చేస్తాను, నేను మందిరానికి వెళ్తాను మనం చెప్పనక్కర్లే, చెప్పకుండా మన జీవితమే ప్రభువు బిడ్డగా చూపించుకోవాలి. ప్రేమ కలిగి ఉండడం, సమాధానంగా ఉండడము, సత్యం మాట్లాడడము, ఏది నిజమైందో అదే చేయడము, ప్రభువుని ప్రేమించడము, నెమ్మదిగా ఉండడము, భయభక్తులతో ఉండడము, లోబడి ఉండడము మన జీవితము చూపించితే, మన జీవితం ద్వారా దేవుడు కనపరచబడాలి, దేవుని ప్రేమ అనేకులకు తెలియజేయాలి. అప్పుడు వాళ్ళు కూడా చూసి అమ్మ ఎంత భయభక్తులతో ఉంటారు ఈ పిల్లలు, మేము కూడా అట్లనే ఉండాలి వీళ్ళలాగా అని దేవుని దగ్గరికి రావాలన్నమాట. మన జీవితం ప్రభు కొరకై ఒక మాదిరికరమైన జీవితంగా, పండిత రామాబాయి జీవితం ఎట్లుందో అట్లా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా, మోకరించండి, అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమేంత అండి, మరి పండిత రామాబాయి కుటుంబం ద్వారా, జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలన్నిటి కొరకే మీకు ఎంతో వందనాలు. మరి ఆ దినాల్లో స్త్రీలు చదవకూడదు అని మరి ఇండియాలో ఉన్నటువంటి దినాలలో కూడా పండిత రామాబాయి వాళ్ళ తల్లి లక్ష్మీబాయి చదువు నేర్చుకోవడానికి మీరు అవకాశం ఇచ్చారు.
మరి రామబాయి కూడా చదువు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చారు. చదువుకున్న కారణం చేతనే తను లూకాసు వార్త చదవగలిగింది. మీరు పరలోకం నుండి ఆమె దేవ మనోనేత్రములను తెరచి ప్రభు మీ యొక్క రక్షణను కనపరుస్తూ వచ్చారు. మరి మన కొరకు రక్షకుడు పుట్టిన్నాడని తెలుసుకొని సమాధానమును పొందిందై, సంతోషమును పొందిందై, రక్షణ పొందిందై, హృదయంలో ప్రభుని అంగీకరించి నీ కొరకై మరిని చూపించే భాగ్యం ఇచ్చారు తండ్రి. అనేకులకు నీ ప్రేమను గురించి తెలియజేసే బిడ్డగా మీరు చేశారు ప్రభా. మా జీవితంలో కూడా మరి మేము నిన్ను గురించి అనేకులకు తెలియజేసేవారంగా మా జీవితమే ఒక సాక్ష్యముగా ఉండినట్లుగా సహాయం చేయండి. మా చిన్న బిడ్డలందరినీ మీరు దర్శించండి, నీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. యేసు ప్రభుని చేర్చుకున్న ప్రతి చిన్న బిడ్డ కూడా వారి జీవితాల్లో యేసు ప్రభుని చూపించేవారుగా చేయండి. మాటలు, చూపులు, తలంపులు, ప్రవర్తన ద్వారా కేవలం నిన్నే అనేకులకు చూపించే బిడ్డలుగా విని సిద్ధపరచమని, ప్రతి చిన్న బిడ్డ హృదయంలో నీ మాటలు ముద్రింపజేసి ఫలింపజేసి కార్యం జరిగించమని యేసునామన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కంఠవాక్యం ఇదే నేర్చుకోండి. 2వ అధ్యాయం లూకాసు వార్త 14వ వచనం అందరు నేర్చుకోండి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయిచుండెను. ఈ మాటలందరు నేర్చుకోండి. మరి అన్ని బాగా నేర్చుకోవాలి, కంఠవాక్యాలు నేర్చుకోవాలి, ప్రతిరోజు ఉదయం ప్రార్థన చేసుకోవాలి, సాయంకాలం ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం చదవాలి, ధ్యానించాలి. అప్పుడే దేవుడు జ్ఞానం ఇస్తాడు కదా. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు కదా అందరూ. బాగా ప్రార్థన చేసుకొని ప్రభు మీద ఆధారపడితే దేవుడు జ్ఞానం ఇస్తాడు, చక్కగా పరీక్షలు రాయడానికి ప్రభు సహాయం చేస్తాడు. సరేనా? సరే, మరి వచ్చే ఆదివారం మళ్ళీ సాయంకాలం అందరం తిరిగి కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, బాయ్ బాయ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ.